Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ బెయిలు రద్దుపాయ టెన్షన్ కొనసాగుతున్న వేళ రఘురామ మరో ట్విస్ట్. సిబిఐ దాఖలు చేసిన అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్లపై సిబిఐ కోర్టు తీర్పు వెలువరించబోతోంది. ఇందులో వీరిద్దరి బెయిళ్లు రద్దవుతాయా లేదా అనే దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. అదే సమయంలో రఘురామరాజు మరో భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఏకంగా ఈ తీర్పులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు లాస్ట్ మినిట్ ట్విస్ట్గా మారింది. సిబిఐ అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొన్ని నెలల క్రితం సిబిఐ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సిబిఐ కోర్ట్ సిబిఐ వైఎస్ జగన్, సాయిరెడ్డి, రఘురామ సహా పలువురి వాదనలు విన్నది. ఆ తర్వాత తీర్పు వెలువరించేందుకు గత నెల 23న సిద్ధమైన తరుణంలో సుప్రీంకోర్టు ఈ తరహా కేసులపై ఇచ్చే ఆదేశాల కోసం ఎదురుచూసే క్రమంలో తీర్పుల్ని ఈ నెల 15కు అంటే బుధవారం నాటికి వాయిదా వేసింది. దీంతో ఈ నెల 15వ తేదీన వెలువడే తీర్పులు వీరిద్దరికీ కీలకంగా మారాయి. అక్రమాస్తుల కేసులో గతంలో జగన్, సాయిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్స్ను వారిద్దరూ దుర్వినియోగం చేశారంటూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సిబిఐ కోర్టు కీలక తీర్పులు వెలువరించేందుకు సిద్ధమైంది. ఈ రెండు తీర్పులు జగన్, సాయిరెడ్డి భవితవ్యాన్ని తేల్చనున్న నేపథ్యంలో వీటిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంటోంది. వీరి బెయిల్స్ రద్దయితే చోటు చేసుకునే పరిణామాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. బెయిల్స్ రద్దు కాకపోతే మాత్రం అంతా ఊపిరి పీల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్, సాయిరెడ్డి బెయిల్స్పై ఈ నెల 15న సిబిఐ కోర్టు తీర్పు వెలువడుతున్న వేళ వైసీపీ రెబల్ ఎంపీ పిటిషనర్ కూడా అయిన రఘురామకృష్ణంరాజు భారీ ట్విస్ట్ ఇచ్చారు. సిబిఐ కోర్టు తీర్పు వెలువరించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం సర్వత్రా కలకలం రేపుతోంది. అసలు రఘురామ ఈ తీర్పులు వెలువడకముందే తీర్పు ఆపాలంటూ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారనే దానిపై ఇప్పుడు భారీ చర్చ జరుగుతోంది. దీంతో ఈ నెల 15న సిబిఐ కోర్టు ఇచ్చే తీర్పులు ఆపే విషయంలో తెలంగాణ హైకోర్టు రఘురామ పిటిషన్పై అత్యవసర విచారణకు సిద్ధమైంది. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై సిబిఐ కోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వబోతోన్న నేపథ్యంలో రఘురామ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఈ నెల 15న వెలువరించే ఈ తీర్పులు ఆపాలంటూ కోరడంతో పాటు మరో విజ్ఞప్తి కూడా చేశారు. వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై సిబిఐ కోర్టులో కాకుండా మరో కోర్టులో విచారణ జరపాలని హైకోర్టును కోరారు. దీంతో అసలు తీర్పు రాకుండానే దానిపై భయాలతో రఘురామ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారనే దానిపై చర్చ మొదలైంది. సిబిఐ కోర్టులో తీర్పు తనకు ప్రతికూలంగా వస్తుందని రఘురామ ముందే ఊహించారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. జగన్, సాయిరెడ్డి బెయిల్ పిటిషన్లపై సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వకుండా ఆపడంతో పాటు ఈ పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలని రఘురామ వేసిన పిటిషన్పై అత్యవసర విచారణ కోరారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఆయన విజ్ఞప్తికి అంగీకరించింది. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టబోతోంది. ఇందులో రఘురామ పిటిషన్కు దారితీసిన కారణాలు, ఎందుకు సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వకుండా ఆపాలని కోరుతున్నారనే దానిపై హైకోర్టు విచారణ జరపబోతోంది. జగన్, విజయసాయిరెడ్డి బెయిళ్ల రద్దు కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన హైదరాబాద్ సిబిఐ కోర్టు ఈ నెల 15న తీర్పు ఇవ్వబోతోంది. అయితే ఈ తీర్పులో ఏముందనే దానిపై ఇప్పటి వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి గత నెల 23న ఇవ్వాల్సిన ఈ తీర్పుల్ని సిబిఐ కోర్టు వాయిదా వేసింది. అయితే ఈ తీర్పుల్లో ఏముందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూ ఉండగా పిటిషనర్ అయిన రఘురామకు మాత్రం దీనిపై ఎలా సిగ్నల్స్ అందాయన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ఆయన హైకోర్టును ఎందుకు ఆశ్రయించారన్న దానిపైన విస్తృత చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా హైకోర్టు ఆయన విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకుంటుందో లేదో అన్నది తేలిపోనుంది.